చంద్రబాబు ఎదురుదాడి ఇలా మాట్లాడడం ఆయనకే చెల్లుతుందేమో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీది మొదటి నుండి ఇదే పద్ధతి తప్పు చేసినా సాధ్యమైనంత వరకు దొరక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటారు కర్మ కొద్దీ దొరికిపోతే వెంటనే ఎదురుదాడి మొదలు పెట్టేస్తారు ఎలాగూ ఎల్లో మీడియా బలం ఉంది కాబట్టి తన వెర్షణనే జనాల్లోకి ఎక్కువగా వెళుతుంది ఇప్పుడు ఇదంతా ఎందుకంటే పొంగనూరులో ఈ నెల మూడున అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే కేవలం చంద్రబాబు కారణంగానే అల్లర్లు జరిగాయి ఆ అల్లర్లలో ఇరవై మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి జరిగిన అల్లర్లకు పోలీసుల గాయాలకు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టేందుకు చంద్రబాబే బాధ్యుడని చంద్రబాబు చేసిన కుట్రలో భాగమేనని పోలీసులు ఏవనిగా కేసు నమోదు చేశారు పొంగనూరు బైపాస్ రోడ్డు మీదుగా చిత్తూరుకి వెళ్లిపోవలసిన చంద్రబాబు సడెన్గా పొంగనూరు టౌన్లోకి ఎంటర్ అవడం అల్లర్లు చేయడానికే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు అందుకనే చంద్రబాబు మీద కుట్ర కేసు నమోదు చేశారు ఎప్పుడైతే తనపైన పోలీసులు అల్లర్లకు సంబంధించి కుట్ర కేసు నమోదు చేస్తారని తెలిసిందో వెంటనే ఎదురుదాడి మొదలుపెట్టారు తనపైన చాలాసార్లు హత్యాయత్నాలు జరిగాయట తనపైన జరిగిన హత్యాయత్నంపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు రివర్స్లో తనపైన హత్యాయత్నం కేసు పెట్టడం ఏంటంటూ మండిపోయారు ఏపీ పోలీసుల విచారణ నుండి బయటపడడం కష్టమని అర్థమైపోయి పదే పదే సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు తనను హత్య చేయడానికే వైసీపీ గూండాలు అంగళ్ళు ప్రాంతానికి వచ్చినట్లు చెప్పారు గూండాలు వచ్చారు సరే పోలీసులకు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం చిత్తూరు వెళ్లాల్సిన తాను పొంగనూరు పట్టణంలోకి ఎందుకు వచ్చారంటే సమాధానం చెప్పడం లేదు తన ఇష్టం వచ్చిన చోటికి తాను వెళతాననే అడ్డదిడమైన వాదన వినిపిస్తున్నారు తనను హత్య చేయడానికి వైసీపీ గూండాలు ప్రయత్నిస్తే కమాండెవ్లే తన ప్రాణాలను కాపాడినట్లు చెప్పడమే విచిత్రంగా ఉంది ఎందుకంటే తన పైన హత్యాయత్నం జరిగిందని చంద్రబాబు ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు ఇప్పుడు కూడా చంద్రబాబు వెహికల్ దగ్గరకు ఎవరూ వెళ్ళలేదు ఆ విషయం వీడియోలో స్పష్టంగా కనపడుతూనే ఉంది చంద్రబాబే మైకులో తన మద్దతుదారులను పోలీసులు వైసీపీ వాళ్ల మీదకు రెచ్చగొట్టి పంపుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది వీడియోల సాక్ష్యంగా తాను ఎక్కడ దొరికిపోతానో అనే భయంతోనే చంద్రబాబు ఎదురుదాడి మొదలుపెట్టినట్లున్నారు మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి